తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారి యొక్క కూతురు మా కవితక్క, వారిపై అక్రమ కేసు బనాయించి అదేవిధంగా ఈడీ నోటీసులు జారీ చేసి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసినటువంటి 153 రోజులు జైల్లో ఉండి వారు సుప్రీంకోర్టు సీజే గారు ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా ఇన్ని రోజులు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఈడీ ఎందుకు సరైన సమయంలో స్పందించలేదు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, ఎందుకు తచ్చాడిలని ఈరోజు వారికి చివాట్లు పెట్టి మొట్టికాయలు పెట్టి ఈరోజు మా సోదరి కవితక్కకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మేము తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ ప్రజలందరూ కూడా వారందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. న్యాయం గెలిచింది మొదటి అడుగుగా వాదోపవాదాలు కోర్టు కేసు విషయంలో కూడా మా కవితక్క ఖచ్చితంగా గెలుస్తుంది, కడిగిన ముత్యం లాగా ఈ కేసు విషయంలో బయటికి వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని ఆశలు చూపెట్టినా కానీ, ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా కానీ, ఎటువంటి భయాలకు గురి చేసినా కానీ, ఎటువంటి పార్టీ పట్ల నష్టం జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని ప్రేరాపనలు చేసినా కానీ, కవితక్క పార్టీ ముఖ్యం, పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. నా కేసు విషయం 130 రోజులున్నా 120 రోజులున్నా కావాలంటే ఇంకా నెల 2 నెలలు కావచ్చు, కానీ న్యాయం న్యాయమే గెలుస్తుంది అని చెప్పి వారి యొక్క మనోధైర్యానికి, ఆమె యొక్క ఆత్మస్థైర్యము ఉన్నటువంటి ఒక మహానేతగా మహిళగా నిజంగా వారికి కూడా నిజంగా కూడా వారికి దండాలు పెడుతున్నాము. ఎందుకంటే వారి యొక్క ఆత్మస్థైర్యానికి ఒక మహిళగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక ఆత్మస్థైర్యం గల మహిళగా ఒక ఐరన్ లేడీగా ఆమె ఈరోజు తన యొక్క నిజాయితీని నిరూపించుకొని బయటికి రాబోతున్నది. కాబట్టి ఈరోజు తప్పులు మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా శాసనమండలి సభ్యులైనటువంటి మహేష్ గౌడ్కి ఇద్దరు కూడా మేము సూటిగా అరుగుతున్నాం. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు సీజే గారు వారు ఇచ్చినటువంటి బెయిల్ మంజూరును కూడా తప్పుపడేటువంటి అజ్ఞానులు మూర్ఖులు మీరు చట్టసభలలో ఎట్టున్నారు, పార్లమెంటు సభలలో ఎట్టున్నారని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినటువంటి తప్పుకు ఈరోజు మేము చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నాం, ఖచ్చితంగా వీళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. జై తెలంగాణ, జై తెలంగాణ.